వర్షాలకు నష్టపోయిన వరి రైతులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ డిమాండ్ చేశారు. రైతుల పక్షపాతిగా వైఎస్ఆర్ పార్టీ అని చెప్పుకునే జగన్ కనీసం మద్దతు ధర కూడా కల్పించలేదని ఆరోపించారు. రైతు భరోసా కేంద్రాలు ఉన్న రైతులకు ధాన్యం కొనుగోలు చేయకపోవటం దారుణమన్నారు. తక్షణమే అధికారులు స్పందించి బస్తాకు 1530 రూపాయలు మద్దతు ధర ఇచ్చి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల నష్టపోయిన రైతుకు నష్ట పరిహారం ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ధాన్యం అంతా కూడా తడిసిపోయింది, ఇంకా కొంత పన మీద ఉన్నది పరిస్థితి. ఇది ఇదంతా కూడా మునిగిపోతే, చేలు అంతా మునిగిపోతే ఒడ్డును చేర్చుకున్నారు. దీన్ని రైతు వేళ పడుతున్న బాధ అంతా ఇంత బాధ కాదు, చాలా దుర్భరమైన పరిస్థితి ఉంది. 30 రూపాయలు కొనుగోలు ధాన్యాన్ని 1100, 1200 అంతమించి ఎవరు అడగడం లేదు. ఎవరైతే మిల్లర్స్ ఉన్నారో అంతా కూడా సిండికేట్ అయిపోయి చాలా ప్రాంతాలు మేము తిరిగి రావడం జరిగింది. తాండేలంక, మట్టడుపాలెం, ఇంకా చాలా గ్రామాలు చాలా కళ్ళల్లో తిరిగి రావాల్సింది. అన్నీ కూడా తడిసిపోయి ఉన్నాయి. బేసర్తగా జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా మా పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షులు జనసేన పార్టీ అండగా ఉండమని ఉంటుందని చెప్పేసి చెప్పమని వారు మమ్మల్ని అందరినీ కూడా రైతుల పక్షాన్ని నిలబడమని పంపించారు. ఖచ్చితంగా రైతుల పక్షాన్ని జనసేన పార్టీ ఉంటుంది. బేషరతుగా ప్రతి ఒక్క రైతు దగ్గర కూడా తక్షణం మరి ఏదైతే ఉందో ధాన్యం, ఈ ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 1530 రూపాయలకి తడిసిన ధాన్యం పొడి ధాన్యం కాకుండా ప్రతి ఒక్కటి కూడా మరి కొనాలి. డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ ప్రకారంగా కొండం, దాన్ని కొన్న ధాన్యానికి వెంటనే బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని చెప్పి జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా గత నివారణ తుఫాను కాడి నుంచి ఈ వైఎస్ఆర్ పార్టీ వచ్చిన కాడి నుంచి కూడా ఎలా ఉన్నారు తప్ప ఎవరు కూడా ఇంతవరకు రూపాయి ఇవ్వడం జరగలేదు. ఖచ్చితంగా వారందరికీ కూడా ఇన్సూరెన్సు, గతంలో జరిగిన పంట నష్టాన్ని కాదు ఇన్సూరెన్స్ తక్షణం మరి విడుదల చేయాలి. అలాగే ఈ రైతులు పడుతున్న బాధలన్నీ కూడా విముక్తిపరచాలి. వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు గొప్పలు చెప్పి కొనుగోలు చేయాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు ఏ పరిస్థితుల్లోని కూడా మీరు ఎలాంటి పరిస్థితుల్లోని రైతులను ఇబ్బంది పెడితే జనసేన పార్టీ ఊరుకోదని ఖచ్చితంగా జనసేన పార్టీ రైతుల పక్షాన్ని పోరాడతామని చెప్పేసి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై జై జన్.